Hello viewers, Namaste. Nenu Dr. Maitri, Fertility Expert, Founder and Clinical Head of Maitri Sri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము సర్వైకల్ స్టిచ్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుందో దాని తర్వాత స్కాన్స్ అనేది చేసినప్పుడు సర్వైకల్ లెంత్ అనేది మెజర్ చేస్తామన్నమాట. సో అది మెజర్ చేసినప్పుడు సర్వైకల్ లెంత్ అనేది అసలు సర్విక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యూట్రస్కి ఏదైతే ఓపెనింగ్ గర్భాశయంకి ముఖ ద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని మనము సర్విక్స్ అంటాము. సో ఆ సర్విక్స్ని లెంత్ మనము స్కాన్లో మెజర్ చేసినప్పుడు అది 3.5 సెంటీమీటర్ ఉండాలి. ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలామందికి ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎప్పుడైతే గర్భాశయంలో బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ సర్విక్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అన్నమాట. సో దానికి మనము ముందే ప్రొఫైలాక్టిక్గా ముందుగానే స్టిచ్ అనేది వేసుకుంటే అది కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా స్టిచ్ వేసినప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎప్పుడైతే 3 నెలల్లో అబార్షన్ ఈ కారణం వల్ల అవుతుందో అవిటిని మనము కొంచెం మటుకు ప్రివెంట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనే కండిషన్ మాత్రము యూజువల్గా అరౌండ్ 24 వీక్స్ మనకి కనబడుతుంది. ఆ 24 వీక్స్ అప్పుడు ఏమవుతుంది అంటే యూట్రస్ సైజ్ అనేది పెరిగినప్పుడు లోపల బేబీ వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ సర్విక్స్కి దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ అనేది కోల్పోతుంది. అది సడన్గా ఓపెన్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా ఒక 30 నిమిషాల్లో కంప్లీట్ డెలివరీ అనేది కూడా అయిపోతుంది అన్నమాట. ఒక పెయిన్లెస్ ప్రొసీజర్ లాగా వాళ్ళకి ఒక 1 గంటలోనే అది కంప్లీట్ అవుతుంది. సో వీటన్నిటిని మనము ప్రివెంట్ చేయగలిగిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్గానే ఈ సర్వైకల్ స్టిచ్ అనేది వేసినప్పుడు ఇది కొంచెం మటుకు మనము ప్రివెంట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కొంతమందిలో ఎంత స్టిచ్ వేసినా కానీ అది బాగా వైలెంట్గా అయ్యింది అంటే స్టిచ్ కూడా టేర్ అయిపోయి కూడా అబార్షన్స్ అయిన కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ ఏదైనా కానీ 100% ప్రివెన్షన్ అనేది ఇంకా రాలేదు కాబట్టి మనం కొంత మటుకు అట్లీస్ట్ ఒక 60-70% కేసెస్లో మాత్రము ఈ సర్వైకల్ స్టిచ్ వేసి అబార్షన్స్ మాత్రం కంట్రోల్ చేసే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో ఈ సర్వైకల్ స్టిచ్ అనేది మనం వేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గా స్కాన్స్ అనేది చేసినప్పుడు ప్లాజెంటల్ పొజిషను అనేది ఇంపార్టెంట్. ప్లాజెంటా అంటే మాయ అన్నమాట. మాయ అనేది గర్భాశయంలో కింద వైపు ఉండకుండా కొంచెం పైకి ఉండాలి. అలా పైకి ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, లోపల బేబీ హార్ట్ బీట్ బాగుంది అంటేనే అప్పుడు మనం సర్వైకల్ స్టిచ్కి కూడా వెళ్ళాలి. అండ్ స్టిచ్ అనేది అట్లీస్ట్ ఎప్పుడు వేయాలి, మినిమం క్రైటీరియా అనేది ఏంటి దానికి? యూజువల్గా అట్లీస్ట్ మనకి 12 వారాలప్పుడు ఒక ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనేది. అదేంటి అంటే బేబీకి నెక్ పైన ఒక థిక్నెస్ అనేది ఉంటుంది. ఆ థిక్నెస్ అనేది ఎంత ఉంది అనేది చూడడానికే 12 వారాలప్పుడు ఈ స్కాన్ అనేది చేస్తాం. చేసిన తర్వాత అది బాగుంది అన్నప్పుడు ఇంకొక బ్లడ్ టెస్ట్ డబుల్ మార్కర్ అనేది చేయాలి. డబుల్ మార్కర్లో మనము చూసేది ఏంటి అంటే బేబీకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ లాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా, ఎడ్వర్డ్ పటావ్ ఇలాంటి సిండ్రోమ్స్ ఏవైతే కంజనైటల్గా వస్తాయో అవేమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇవేమీ లేవు, బేబీ సైడ్ నుంచి క్లియర్గానే ఉంది, బేబీ బాగుంది, ప్లస్ దాని హార్ట్ బీట్ బాగుంది, మాయ అనేది పైకి ఉంది అండ్ బట్ సర్విక్స్ మాత్రం కొంచెం లెంత్ తగ్గుతుంది అన్నప్పుడు మనము ఈ సర్వైకల్ స్టిచ్ అనేది వేయాలి. సో స్కాన్స్లో చూసినప్పుడు ఈ సర్విక్స్లో అప్పర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొందరిలో కొంచెం ఓపెన్ అయ్యి కాకపోతే కింద పార్ట్ మాత్రం క్లోజ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళల్లో ఇమీడియట్గా స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. వేయట్లేదు అంటే అది మెల్లిమెల్లిగా ఓపెన్ అయిపోయి కంప్లీట్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకు స్కాన్స్లో చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. బేబీ ఎలా ఉంది, మదర్లో యూట్రస్ బాగుందా, ప్లాజెంటల్ పొజిషన్ ఎలా ఉంది, ప్లాజెంటా అంటే మాయ, దాని పొజిషన్ ఎక్కడుంది, కింద భాగంలో ఉందా పై భాగంలో ఉందా అనేది చూడాలి. ప్లస్ సర్వైకల్ లెంత్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి దగ్గర స్క్రూటినీ అయిన తర్వాతనే వాళ్ళకి మనము స్టిచ్ వేయాలా లేదా అన్న డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి డెసిషన్ దేనిపైన డిపెండ్ అయి ఉండాలి అంటే ప్రీవియస్ హిస్టరీ పైన. ఇన్ కేస్ వాళ్ళకి ముందు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఇలాగే అబార్ట్ అయ్యింది అంటే అప్పుడు మనము ఫస్ట్ ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అన్నప్పటి నుంచే ఎవ్రీథింగ్ జాగ్రత్తగా ఉందా లేదా అనేది
మనం మానిటర్ చేసుకుంటూ పోయి ఇలా ఎన్టీ స్కాన్ అయ్యాక డబుల్ మార్కర్ టెస్ట్ చేసుకున్నాక అన్నీ బాగున్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇంకొందరిలో ఎంత ట్రై చేసినా కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది, కాకపోతే తర్వాత అబార్ట్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రము ఫస్ట్ బీటా హెచ్సీజీ పాజిటివ్ వచ్చాక బేబీ హార్ట్ బీట్ వచ్చింది అన్నాక కూడా ప్రొఫైల్ యాక్టిక్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ మానిటర్ చేశాక ఇన్ కేస్ అదేమైనా కానీ బేబీ బాగాలేదు అంటే మళ్ళీ ఆ స్టిచ్ని తీసేసి వాళ్ళకి ఎంటీపీ లాగా వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ మనం ప్రివెంట్ చేయాలి అంటే యూజువల్గా వాళ్ళకి ముందు ఏ విధమైన కాంప్లికేషన్స్ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటే ఈ సర్వైకల్ లెంత్ పట్టే మనం ఈ డిసిషన్ అనేది తీసుకుంటాము. ప్లస్ ప్రీవియస్ హిస్టరీని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మనం స్టిచ్కి వెళ్ళాలి అనేది ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటే కొంచెం మటుకు మన చేతిలో ఉన్న మటుకు మాత్రము ఈ అబార్షన్స్ అనేది ప్రివెంట్ చేసే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఈ సర్వైకల్ స్టిచ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.